నమస్తే. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంశాల్లో ఉన్నటువంటి ప్రముఖులను పరిచయం చేసే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇక ఈరోజు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆహారపు అలవాట్లేంటి, వాటి గురించి ఉన్న ప్రముఖమైన విషయాలేంటి, ఈరోజు మనతో పాటు చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రథమ బీసీ వెల్ఫేర్ చైర్మన్ బిఎస్ రాములు గారు, సామాజిక తత్వవేత్త, ఆయన ఈరోజు మనతో పాటు ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో తెలంగాణ ఆహారపు అలవాట్లు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. వెల్కమ్ టు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సార్ ముందుగా తెలంగాణ రాష్ట్రం గురించి, ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుకుంటే గనక కవులకు కళాకారులకు తెలంగాణ రాష్ట్రం నిలయమని చెప్పాలి. అలాంటి రాష్ట్రంలో తెలంగాణ ఆహారపు అలవాట్లు ఎలా ఉండేటివి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేసిన కాడికి, మీరు పరిశీలించిన దగ్గర వరకు ఎలాంటి అంశాలని మనం డిస్కస్ చేసుకోవచ్చు? తెలంగాణలో చరిత్రకు అందిన కాలం నుంచి శాతవాహనుల కాలంలో మీరు అన్నట్టు గుణాఢ్యుడు వంటి కవులు ఉండేవారు. కథా సరిసాగరం వంటి, గాథా సప్తశతి వంటి గొప్ప కావ్యాలు రాశారు. అవి ప్రపంచ ప్రసిద్ధం. వేల ఏళ్ళ తర్వాత కూడా తెలంగాణ వంటలు కూడా సాహిత్యంలాగే చక్కటి ప్రసిద్ధి పొందినాయి. ఆ వంటల యొక్క ప్రత్యేకత కూడా మనకి ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ పేరుతోటి మనం వినవచ్చు, తినవచ్చు. సార్ బిర్యానీ అని మొదలు పెట్టారు కాబట్టి బిర్యానీ నుంచే స్టార్ట్ చేద్దాం. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎన్ని దిక్కులు, ఎన్ని రాష్ట్రాల్లో ఎక్కడ బిర్యానీ తిన్నా కానీ హైదరాబాద్ బిర్యానీకి మాత్రం ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలి. సో హైదరాబాద్ బిర్యానీకి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఎందుకంత ప్రత్యేకత ఏర్పడింది? హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ఆకర్షించింది. దక్కన పీఠభూమిలో దొరికేటువంటి దినుసులు, శతాబ్దాల తరబడి మనకి పాలకులు, ముస్లిం పాలకులు కావచ్చు, వారు అక్కడి వంటలు, ఇక్కడి వంటలు, మాంసాహారంకి సంబంధించిన వంటలలో వేసేటువంటి మసాలా దినుసులు, వాటిని కొందరు సుగంధ ద్రవ్యాలని పిలుస్తారు. వాటిని వేసే పద్ధతి, వండే పద్ధతిలో ఉండే ప్రత్యేకతే ఇక్కడ దొరికే దినుసుల ప్రత్యేకత. వండే వాళ్ళ యొక్క ప్రత్యేక నైపుణ్యం కూడా కలిసి హైదరాబాద్ బిర్యానీకి ఆ ప్రత్యేకత సాధించి పెట్టింది. సరే, ఇంకొక విషయం, తెలంగాణ అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగలో కూడా ఒక వంటకం మనల్ని ఎప్పుడు ఊరిస్తూ ఉంటుంది, అదే సద్దులు. ఈ సద్దులకు సంబంధించిన ప్రత్యేకత ఏంటి, దీని గురించి కొంచెం వివరించండి సార్. భారతదేశం ప్రధానంగా శతాబ్దాల తరబడి మనకి వ్యవసాయ దేశంగానే కొనసాగింది. అందువల్ల పండుగలన్నీ వ్యవసాయం చుట్టూతో తిరుగుతాయి. అట్లా బతుకమ్మ పండుగ నాటికి చేతికి అంది వచ్చినటువంటి కొత్త దినుసులు, వాటి ద్వారా మనం అనేక పదార్థాలు తయారు చేసుకుంటాము. బతుకమ్మ పండక్కి మనం మొక్కజొన్నలతోటి మక్కలని పిలుస్తాము, వాటిని వేయించి పిండి కొట్టి అందులో బెల్లం కానీ చక్కెర కానీ కలిపి ఒక సత్తుపిండి తయారు చేస్తారు. అలాగే కందుల్ని వేయించి, అలాగే మనకి పెసర్లు వేయించి, అలాగే కొబ్బరితో ఇలా అనేక ధాన్యాలతోటి తయారు చేసి పెడతారు. అది బతుకమ్మని సాధారణంగా నీళ్ళల్లో అంపిన తర్వాత, అంపడం అంటే నిమజ్జనం చేసిన తర్వాత, నీళ్ళు పొయ్యి రావమ్మా బతుకమ్మ పొయ్యి రావమ్మా అని అన్న తర్వాత, ఆ తర్వాత ఆ నీళ్ళ పక్కన ఎక్కడ వీలైతే అక్కడ కూర్చుని వాళ్ళు దాన్ని సిబ్బులలో తీసుకొని ఇచ్చుకో వాయినం పుచ్చుకో వాయినం అని సత్తుపిండిని పంచుకోవడం ఉంటుంది. అది ఆ పిండి మేము చిన్నప్పుడు కూడా, ఇప్పటికీ పిల్లలు కూడా అది ఒక గొప్ప పండ, అమ్మల దగ్గర, అక్కల దగ్గర, వదినల దగ్గర ఆ పిండి, ఆ సత్తుపిండిని తీసుకోవడం, బుక్కడం అనేది గొప్ప అనుభూతి అది పిల్లలకి. ఈ బతుకమ్మ అనేది అంత గొప్ప ఒక శాకాహార వంటల్లో వ్యవసాయ ఆధారిత పంట అది వంటకం. సరే, ఇప్పుడు చిరుతిండ్ల గురించి మాట్లాడుకుంటే కనుక ఆలుగడ్డ చిప్స్ చేసుకుంటూ ఉంటారు, ఇంకా రకరకాలుగా బూందీ చేసుకుంటూ ఉంటారు, కానీ తెలంగాణ చిరుతిండ్లను ఏమనుకోవచ్చు, ఎట్లాంటివి తెలంగాణ చిరుతిండ్ల కింద మనం చూసుకోవచ్చు? తెలంగాణలో చిరుతిండ్లు ఆయా పండగలను అనుసరించి కొనసాగుతూ వచ్చినాయి. ఆదివాసులు కూడా అట్లాగే ఏ పండగకి ఆ పాటని పాడతారు.
అంతే తప్ప ఉట్టేపుడు పాడమంటే కూడా ఆ పాటని పాడరు. అట్లా ఇప్పుడు సత్తుపిండి అనేది బతుకమ్మకే చేసుకుంటాం, మిగతా అప్పుడు చేసుకోరాదా, చేసుకోవచ్చు కానీ చేసుకోవట్లేదు. అట్లాగే మనకి ఈ రంజాన్ అప్పుడు హలీం అనేది అప్పుడు మాత్రమే చేస్తాము, సాయంత్రాలే ఆ వంటని మనకి అమ్ముతారు, ఇంట్లో కూడా చేసుకుంటారు. అట్లా దసరాకి ఒక రకమైనది. అట్లా ఈ చిరుతిళ్ళకు సంబంధించిన విషయాలలో ఈ కార బూందీ పకోడీ ఈ బజ్జీలు మిరపకాయ బజ్జీ అనేవి సాధారణంగా మధ్యాహ్నం చేసుకుంటారు, అంటే 4 గంటల తర్వాత చేసుకుంటారు. ఇవి ఎక్కువ మేరకి చుట్టాలు వచ్చినప్పుడు చేస్తారు. పండగలకేమో గారెలు బూరెలు పూరీలు ఇవి చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా రెగ్యులర్ ఇంట్లల్లో ప్రత్యేకంగా మనం చేసుకుందాం పిల్లల కోసం అని అనుకున్నప్పుడు బోల్ ప్యాలాలని అంటాము, దాంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసి కొద్దిగా కారపొడి వేసి ఇటు కలిపి ఉల్లిపాయ తింటారు. అలాగే అటుకురు పచ్చి అటుకురు నీళ్ళలో నానబోసి దాన్ని తాలింపు వేసుకుని తినడం ఒకటి, పచ్చి అటుకులని తినడం ఒకటి. ఈ అటుకురు ఈ స్నాక్స్ లాగా తినడానికి సంబంధించిన వాటిలో. ఆ తర్వాత ఇప్పుడు సంక్రాంతి పండుగకు నెల ముందు నుంచే మనం సకినాలు చేసుకుంటాం. ఈ సకినాలు అనేవి సంక్రాంతి పండుగకు నెల ముందు, సంక్రాంతి తర్వాత మళ్ళీ 15 రోజులు, సుమారుగా 45 రోజులు దాకా ఎప్పుడు పిల్లలు జేబులలో వేసుకుని అవి ఆడుకుంటూ పాడుకుంటూ తింటుంటారు. ఇదొక స్నాక్స్. అలాగే మనకి అరిసెలు అనేటివి ఉండేవి, అవి బెల్లంతో కానీ చక్కెరతోటి కానీ చేస్తారు. అట్లా అదొకటి. ఆ తర్వాత పూరీలు, ఈ పూరీలు చేసామంటే అది మనం శనగపిండి పిట్లాతోటి తిన్నా, మాంసంతో తిన్నా, చికెన్తో తిన్నా, పూరీలు చేసినామంటేనే ఒక ప్రత్యేకమైన స్పెషల్ వంట. ఎవరైనా చుట్టాలు వస్తే ఆ పూరీలు చేసినారంటే అబ్బా చాలా మర్యాదగా గౌరవించారని అర్థం. అట్లా మన దగ్గర ఉండేటువంటి వెనుకటి నుంచి వచ్చినటువంటి స్నాక్స్లలో వడియాలు కూడా, మనం అన్నం పక్కన పెట్టుకునే వడియాలు కూడా ఒకటి. గారెలు, వడియాలు, రుబ్బుడు గారెలు, అలాగే మొక్కలు పండినప్పుడు కూడా మొక్క గారెలు బాగా చేసుకుంటాం. అలాగే జొన్న పిసికిళ్ళు, అంటే జొన్న చేను కోయక ముందు కోసే ముందు ఉండేటువంటి జొన్న కంకులను మనం తీసుకొని వాటిని ఆ తుక్కు ఈ తుక్కు వేసి కాల్చితే పైనది కాలిపోయి లోపల ఉడుకుతుంది, వాటిని పిసికిళ్ళని వాటిని తీసుకుంటాము. అట్లాగే మొక్క కంకులను కూడా బూరతో సహా కాల్చి తీసుకోవడము. అలాగే కందికాయ కానీ శనగకాయ కానీ భూమిలో కొద్దిగా పెట్టి ఆ తర్వాత పైన మట్టి కప్పి పైన అంత ఐ చేత అత్త చేత వేసి కారబెడితే అది కుండలో ఉడికినట్టుగా భూమిలో ఉడికితే దాన్ని తీసుకుని ఈ శనగలు ఒలుచుకొని బుక్కడం, కందులు ఒలుచుకొని బుక్కడం అనేది చేస్తుంటాము. అట్లా ఈ స్నాక్స్ అనేవి ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారంలో భాగంగా మనకు ఎంతో ఆరోగ్యాన్ని పౌష్టికాహారాన్ని కూడా అందించేటువంటి స్నాక్సే మనకు కొనసాగుతూ వచ్చినాయి. వండిన స్నాక్స్ అనేవి తక్కువ, ప్రకృతి సహజమైన ఎక్కువ ఉండేవి మన దగ్గర. నిజంగా చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నట్టే ఉంది మీరు మాట్లాడుతుంటే. సకినాలన్నీ సుంచుకొని జేబులు వేసుకొని స్కూల్కి పోయిన రోజులు. సరే ఇంకొకటి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట అన్నారు, ఎప్పుడైతే సద్దులప్పుడు ఆ సద్దులు లడ్డూలు ఏదైతే చేస్తారో వాటిని తెలంగాణ పంటల్లోంచి వచ్చిన రాగులు కానీ బియ్యం కానీ సజ్జలు కానీ ఇవన్నీ కలిపి ఒక సజ్జలు ఒక పిండి పదార్థం చేస్తారన్నారు. అప్పటికి ఇప్పటికీ పంటల్లో ఎలాంటి వ్యత్యాసం ఉంది అప్పటి నేలకు కానీ ఇప్పటి నేలకు కానీ మీ అంచనా ప్రకారం? శాతవాహనులు కాకతీయులు చాళుక్యుల కాలం నుంచి ముస్లిం రాజుల కాలం దాకా మనకి జాతీయోద్యమ కాలంలో కూడా పంటలన్నీ సుమారుగా ఒకటే రకంగా ఉండేవి. మిట్ట పంటలు, తరి పంటలు అనేవి కాకతీయులు బాగా కొన్ని 100,000 చెరువులు కట్టించారు. దాని కింద పండినటువంటి పంటల్ని వరి పంటలుగా తీసుకునే వాళ్ళం. బావులు, మూట బావులతో, రాటు బొక్కలతో చేసే వాటిని తోటలు పెరల్లో అనేవాళ్ళము. అట్లా మనకి వరిలో చాలా రకాలు పండించేవాళ్ళు. నల్లవడ్లు ఉండేటివి, ఎర్రవడ్లు ఉండేటివి. ఈ నల్లవడ్లను పట్టిస్తే ఎర్రగా కలర్ వేసినట్టుగా అద్భుతంగా ఉండేటివి. అలాగే ఎర్రవడ్లు, ఉగరకలు అలాంటివి. ఆ తర్వాత మనకి నువ్వుల నూనె కోసం నువ్వులు పండించేవాళ్ళం, నూనె కోసం ఆముదాలు పండించేవాళ్ళం. ఈ ఆముదాల నూనె
మనకి దీపాలకు పనికొచ్చేది, పిల్లలకి తలంటడానికి పనికొచ్చేది. అట్లా ఆ తర్వాత పల్లీలు వచ్చినాయి, పల్లీ నూనె వచ్చేసింది. నువ్వుల పంటని అధిగమించేసి పల్లి పంట వచ్చేసింది. అలాగే మనకి కొన్ని చోట్లలో అది పొద్దుతిరుగుడు పువ్వు కూడా వచ్చేసింది. మునుపటి పంటలలో కందులు, అనుములు, పసుపు, మిరపకాయలు, వంకాయలు, అలాగే ఇలాంటి నిత్యావసరం వంటకు సరిపోయేటువంటి అన్ని రకాల పంటలు పండించేవాళ్ళు. వ్యాపార పంటలు బాగా తక్కువగా ఉండేవి. తర్వాత వ్యాపార పంటలు పెరిగినవి. ఇంటికి ఏమేమి అవసరమో ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు, పసుపు, కొంత అల్లం, కొన్ని మిరపకాయలు, ఇట్లా కొన్ని ఒక మడి మొక్కలు ఇట్లా వేసి పండించుకొని ఒక ఆ ఇంటికి సంబంధించినటువంటి స్వయం పోషకంగా ఉండే పద్ధతిలో పంటలు ఉండేటివి. ఇప్పుడు అది మారిపోయింది. పండిస్తే ఒకటికి ఒక ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు మొక్కలు, లేకపోతే పొలం అవి చేసినాము. ఇప్పుడు ఈ నాగార్జున సాగర్, అలాగే నిజాం సాగర్, అలాగే మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు వచ్చిన తర్వాత తరి పంటలు పెరిగినాయి. ఈ తరి పంటలలో మనం తినే ఆహార పంటలకు బదులుగా మనం నిజాం సాగర్ కింద నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ వచ్చింది. 10 నెలలు నీరు పెట్టి పండిస్తే ఆ చెరుకు పండించేసి చక్కెర కోసం, బెల్లం కోసం వచ్చింది. అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద కూడా ఈ చెరుకు, అంటే ఆహార పంటల కన్నా వ్యాపార పంటలకు ప్రాధాన్యత పెరిగింది. వాటి వల్ల ఈ కందులలో, పెసర్లలో, ఈ శనగలలో, ఈ పెసర్లలో ఉండేటువంటి బలం వల్ల మనం ఇవాళ ఈ అన్నంతో తింటే బతుకుతున్నాం. కానీ సరే, ఇంతకుముందు ఒక మాట అన్నారు, అప్పుడు తిన్న ఆహారం బలం, ఇప్పుడు అంత బలం లేకుండా అయిపోయిందని. అంటే ఇప్పుడున్న ఈ షుగర్ కానీ, బీపీ కానీ ఇట్లాంటి రోగాలు రావడానికి ఆహారపు అలవాట్లే కారణం అంటారా? అవును, ఆహారపు అలవాట్లు, ఆలోచన యొక్క అలవాట్లు రెండింటి వల్ల ఈనాడు కొత్తగా వచ్చిన రోగాలకి ప్రధాన కారణం. ఎట్లా అంటే, ఆహార పదార్థాల్లో బలమైన ఆహారము తగ్గి ఈ హోటళ్ళ వెంట కొత్త రకమైనటువంటి చిరుతిండ్లు, ఈ దానికి అలవాటు పడడం, అంటే అవి దిగుమతి అయినవి, కొత్తగా నేర్చుకునేవి. పూర్వము తెలంగాణ ప్రాంతంలో సామాన్య ప్రజలు టిఫిన్లు తినేవాళ్ళు కాదు. ఇప్పుడు కొత్తగా చేసుకుంటున్నటువంటి టిఫిన్లు, అంటే ఇడ్లీలు, దోశలు, తర్వాత వడలు, ఈ పద్ధతి టిఫిన్లు ఉండేవి కాదు. టిఫిన్ అంటే ఆ కాలంలో చలనంలో వేడి గంజి పోసుకొని తినడం, లేదా అంబలి, జొన్నలు, జొన్నంబలి కానీ, మక్కలు పట్టించినటువంటి మక్క పిండితోటి కానీ, లేదా వరి పిండితోటి కానీ చేసినటువంటి అంబలి. ఈ అంబలిలో చలనం వేసుకోవచ్చు, లేదా మక్క కడక వేసుకోవచ్చు. అది తినేవాళ్ళు, తాగేవాళ్ళు. అది అందుకే అంబటాల్లా అని అంటాం అనమాట. అంబలి తాగే వేళ 8:30 అంటే అంబటాల్లా అనేటువంటి పదం ఉండేది. అట్లా అది చాలా బలవర్ధకమైన ఆహారం. ఇప్పుడు బలవర్ధకం కాకుండా రుచి కోసం తినే ఆహారం కింద మారిపోయింది. అట్లా ఆ తర్వాత మనకి వెనకట మామిడి తొక్కు వేసుకొని ఉడుకుడుకు మక్క గడకతోటి, జొన్న గడకతోటి తినేవాళ్ళం. ఆ తర్వాత గడక విసిరిన తర్వాత సన్నపుది పిండి కింద రొట్టెలు చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత బియ్యంతో చేసుకుంటే ఇప్పుడు ఆ సర్వపిండి, గిన్నె పిండి అనేటువంటిది చేసుకుని తినేవాళ్ళం. అందులో నువ్వులు వేసేవాళ్ళు, జీలకర్ర వేసేవాళ్ళు, ఓమ వేసేవాళ్ళు. అట్లా జీర్ణశక్తిని పెంచేటువంటివి ఆహార పదార్థాలు, దినుసులు అందులో ధాన్యం వేసేవాళ్ళు. అట్లా అది పోయింది. ఇప్పుడు మనకు ఆ టిఫిన్ పద్ధతి వచ్చేసింది. మేము కూడా చిన్నప్పుడు టిఫిన్స్ కాకుండా మక్క గడకలో పెరుగు చల్లబోసుకొని తినడము, లేదా మామిడికాయ తొక్కేసుకొని తినుకుంటూ వెంటనే బడికి వెళ్ళడం, మధ్యాహ్నం మళ్ళీ మక్క కడుకడం, ఆ తర్వాత సాయంత్రం కూడా మక్క కడుకడం, చుట్టాలు వస్తే వరన్నం తినేవాళ్ళం. చుట్టాలు వచ్చినప్పుడు వరన్నం, చుట్టం వచ్చింది కదా అని ఒక కొడుగుడు కొట్టి, లేకపోతే ఒక కోడిని కోసి స్పెషల్ వంట. ముఖ్యంగా కొత్త చుట్టాలు వచ్చినప్పుడు, పాత చుట్టాలు వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లను ఇటు తీసుకుపోవడం, అత్తగారింటికి అటు తల్లిగారింటికి తీసుకుపోవడం అనేది 15 రోజులు ఒకసారి తీసుకుపోయేవాళ్ళు. ఆ పద్ధతి సంస్కృతిలో భాగంగా వచ్చిన వాళ్ళకి సాయంత్రాలు చక్కగా రిలాక్స్గా, ఇప్పుడు ఎట్లాగైతే రెస్టారెంట్లకు పోయి చేస్తారో అది ఇంట్లోనే అలాంటివి తినేవాళ్ళు. అట్లా తమకు తెలియకుండానే బలమైన ఆహారాన్ని తీసుకునేవారు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారు. హాయిగా కరెంటు ఉండేది కాదు, ఆముదపు దీపము,
ఇంకా తర్వాత కిరసనాయరు అంటే గ్యాస్ నుండి దీపం పెట్టుకొని 7:30, 8:30 పడుకునేవాళ్ళు. ఏదన్నా ఆ ఊరికి కథలు చెప్పేవాళ్ళు వస్తే రాత్రి ఆ పురాణాల్లో జానపద పాటలు కళారూపాలు విని రాత్రి 4 గంటలకు కూడా వినేవాళ్ళు. ఆ తర్వాత వెంటనే ఏతలు పోయడం కోసము, ఆ తర్వాత పొలం పనుల కోసం పోయి అక్కడికి పోయి 8:30, 9:00 మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ పద్ధతిలో శరీర శక్తి, ఆ వ్యాయామం, నడక పొలం కాడికి పెరడు కాడికి నడవడానికి 2-3 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు. అలాగే ఈ వడ్రంగులు కానీ, తర్వాత మేదరులు కానీ, ఆ తర్వాత మునురుకాపులు కానీ, ఆ పద్మసలు కానీ, వాళ్ళ వాళ్ళ వృత్తులలో ఒక ఒక ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ వ్యాయామం ఉండేది, అంటే శరీరం ఉపయోగపడేది. అట్లా శరీరానికి మనసుకు రెంటికి పని ఉన్నది కాబట్టి, బలమైన ఆహారం తీసుకున్నారు కాబట్టి, చక్కగా 6 గంటల నుంచి 8 గంటలు నిద్రపోయినారు కాబట్టి, వాళ్ళ రిక్రియేషన్ కింద జానపద కర్రలు కూడా ఉపయోగపడ్డాయి కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. స్థిరమైన జీవితం ఈ వృత్తి చేసుకుని ఇట్లా బతుకుతాం, మన బతుకు ఇలా ఉంటుంది అని దానికి స్థిరపడి అంగీకరించి బతకడం వల్ల వాళ్ళకు ఈ రోగాలు అంటూ రాలేదు. వచ్చిన రోగాలకు సంబంధించినటువంటి మందులు ఆయుర్వేదంలో వాడేవాళ్ళు. సో తెలంగాణ ఆహార అలవాట్లలో గడకకున్న ప్రత్యేకత ఇప్పుడు మీరు చెప్పారు. ఎట్ ది సేమ్ టైం గంజికి కూడా ఒక రకమైన ప్రత్యేకత ఉంది. అంటే ఈ గంజిని ఎందుకు తీసుకునే వాళ్ళు, అప్పుడే ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా తీసుకునేవారా, లేదంటే ఆరోగ్యానికి సంబంధించి తీసుకునేవారా? మనకి సాంప్రదాయకంగా ఉట్టి అనేది ఉండేది. ఆ ఉట్టి మీద ఒట్టి చేపలు, పెరుగు, తర్వాత పాలు, కాగబెట్టిన పాలు అట్లా పెట్టేవాళ్ళు. చీమలు పట్టకుండా, పిల్లులు ఎత్తుకపోకుండా, పిల్లలు కూడా ఎత్తుకపోకుండా. ఆ సాంప్రదాయంలో భాగంగా గంజి తీయడం అనేది పశువుల పెంపకంలో భాగంగా మనుషుల కోసం కూడా వాడేవాళ్ళు. తౌడు, బియ్యం నుంచి తీసే తౌడు బియ్యం కన్నా బలమైనది, అది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు రాణా ప్రతాప్ అడవులలోకి వెళ్ళినప్పుడు ఓడిపోయి అప్పుడు గడ్డిని తౌడునితో రొట్టెలు చేసుకుని తిన్నారని మంచి చిన్నప్పుడు చదువుకున్నాం. అట్లా ఈ గంజి, ఈ తౌడు అనేది కుడిది అంటాం. అంటే మనం అన్నం కడిగి తిన్న తర్వాత కడిగిన ప్లేట్లను వాటన్నిటిని కుడిదిలో పోస్తాం. ఇది బర్రెలు, దున్నపోతులు, ఆవులు, ఎడ్లకి మనం ఆ కుడిదిని పోసేవాళ్ళం. ఆ కుడిది మనం తినే దానికన్నా ఎక్కువ బలవర్ధకమైన ఆహారం. అందువల్ల గంజి బలవర్ధకమైన ఆహారము. అలాగే అది నిన్న మిగిలిన అన్నం ఇవాళ వేసుకొని తినడానికి కూడా ఉపయోగపడేటువంటి మంచి ఇది అది. అట్లా గంజి లేకపోవడం గురించి కాదు, అది వండే పద్ధతిలో కుండతోటి వండే వంటలో కలిపోసి, అంటే పుల్లటి నీళ్ళన్నీ కలిపోసి వండడం వల్ల గంజి తీస్తాం. గంజి తీయడం ద్వారా అన్నం పుల్లలు పుల్లలుగా ఉంటుంది అంటాం. ఇట్లా పువ్వుల్లాగా మల్లెపూలు ఎగిరినట్టుగా అన్నం ఉంటుంది. అదే గడుక అయితేనేమో, మక్క గడుక, జొన్న గడుక అయితేనే ఆ పులుపుతోటి ఒక రకమైన కమ్మరి టేస్ట్ వస్తుంది. దాంట్లో ఉప్పు వేసుకొని, ఉప్పు నీళ్ళు వేసుకొని కలుపుకొని గడక తిన్నా కూడా బోలెడు టేస్ట్గా ఉంటుందన్నమాట. అందుకోసమని గంజిని కేవలం పేదరికం చిహ్నంగా కాకుండా పశువుల పెంపకానికి ఉపయోగపడుతుంది, అలాగే తినడానికి ఉపయోగపడుతుంది, ఆ తర్వాత అన్నం పాడు కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. సార్, తెలంగాణ చిరుతిండ్లు అంటే సకినాలు, గారెలు, మడుగులు అని మాట్లాడుకున్నాం, అటుకులను కూడా మాట్లాడుకున్నాం. ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి సార్ చిరుతిండ్లు? నిజానికి తెలంగాణ చిరుతిండ్లు ఎంత గొప్పవంటే, ఎంత బలవర్ధకమైన ఆహారం అంటే, మక్కగూడాలు, జొన్నగూడాలు, బబ్బెర్లు, అలచింతగూడాలు, పెసరుగూడాలు, అలాగే ఇంకా అనేక రకమైనటువంటి శనగల గూడాలు, కందులు, ఇలాంటి గుడాలు వేసుకోవడము. ఆ గుడాలని తాలింపు, ఎల్లిపాయతో, ఎల్లిపాయ కారంతో తాలింపు వేసి తీసుకోవడము, అందులో చికెన్ ముక్కలుని పులుసును కలుపుకొని తినడం అనేది ఒక గొప్ప బలవర్ధకమైన ఆహారము. ఇందులో ఇలాంటి చిరుతిండ్లు, ప్రకృతి ఆహారానికి సంబంధించినటువంటి చిరుతిండ్లు అనేక ప్రాంతాల నుంచి ఉన్నవి. సార్, తెలంగాణ వంటకాల్లో ముఖ్యంగా పిండి పదార్థాల గురించి మాట్లాడుకుంటే కనుక సకినాలు, గారెలు, మడుగులు అనేవి చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. ఇవి కాకుండా ఇంకా ఎన్నున్నాయి తెలంగాణ వంటకాలు? తెలంగాణలో ఇప్పుడు మనం జాతరలకు వెళ్తాం. ఇప్పుడు మేడారం సమ్మక్క సారక్క మేడారం జాతరకు వెళ్తాం. ఇట్లాంటి వేములవాడ జాతరకు వెళ్తాం. అలాగే మనము అక్కడ అలంపూర్లో జాతరకు వెళ్తాం. కొండగట్ట జాతరకు వెళ్తాం. యాదగిరి గుట్ట జాతరకు వెళ్తాం. శ్రీశైలంకి వెళ్తాం. ఎక్కడికి పోయినా సరే జాతరకు పోయిన చిహ్నంగా, పోయిన పుణ్యంలో భాగంగా ప్రసాదం పెట్టాలని బోల్ పేలాలంటాం. కొన్ని చోట్ల బురువులు అని పిలుస్తాం వాటిని.
ఆ బోల్ ప్యాలాలు దాంట్లో చక్కెరగా ప్యాలాలని పుట్నాలతోటి బోల్ ప్యాలాలు పుట్నాలు పుట్నాలని చక్కెర ఆనకంలో పట్టినటువంటి పుట్నాలు చక్కెర ప్యాలాలు అంటాం వాటిని లేదా బిల్లమును కలిపి ఇంటింటికి పంచుతారు ఆ జాతరలకు పోయి వచ్చిన తర్వాత అప్పుడు ఓహో వీళ్ళు పోయి వచ్చినారు అని తెలుస్తుంది అట్లా ఆ బోల్ ప్యాలాలు శనగలతో చేసినటువంటి వేయించి చేసినటువంటి పుట్నాలు అలాగే మనకి ఇంకా ఈ చక్కెర పిట్టలు కూడా చాలా రకాలు ఉన్నాయి అలాగే బెల్లము శర్కర ఇలాంటివి అనేకమైనటువంటి చిన్న చిన్న చిరుతిళ్ళు ఉన్నాయి అవి సాంప్రదాయకంగా తయారు చేస్తారు కొన్ని సామాజిక వర్గాలు ప్రత్యేకంగా నైపుణ్యం కలిగి ఉన్నారు అట్లా అవి తయారు చేయడంలో అట్లా మనకి గారెలు ఉన్నాయి వడియాలు ఉన్నాయి మనకి సల్లమిరపకాయలు ఉన్నాయి ఇక ఆదివాసులకు సంబంధించిన వంటలు అయితే కంక బొంగుల నుంచి వచ్చేటువంటి కంక బియ్యం వండుకుంటారు వట్టి చేపలు అంటే వాళ్ళు అక్కడ పని దొరికిన చేపల్ని అప్పుడే కాకుండా ఎండబెట్టి వట్టి చేపలు వండుకుంటారు అలాగే ఎండ్రకాయలు వండుకుంటారు చేపల ఆహారం తర్వాత అడవిలో దొరికేటి కుందేళ్ళు ఉంటాయి చిన్న చిన్న జంతువులు ఉంటాయి వాటిని కూడా కోసుకొని వండుకుంటారు ఇప్పుడు వాటిని పట్టుకోవడం నేరం కానీ పూర్వకాలంలో ఇటీవల కాలం దాకా కూడా అడవులలో షికారు చేయడం గొప్ప సాంఘిక హోదాకు చిహ్నంగా ఉండేది అలాగే ఆదివాసులు కానీ ఆ బీసీఏ గ్రూపులు చేర్చినటువంటి సంచార కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఈ చిన్న చిన్న జంతువుల్ని ఉడతలను కూడా పట్టుకొని తినేటువంటి వాళ్ళు ఉన్నారు అందువల్ల ఆయా సామాజిక వర్గాల వారిగా ప్రాంతాల వారిగా ఈ వంటలలో మాంసం వంటలలో ఆహార సేకరణలో చాలా మార్పులు ఉన్నాయి పల్లపు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ వంటలు వేరుగా ఉంటాయి మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి వంటలు దొరికే వస్తువులు వేరుగా ఉంటాయి వండే తీరు వేరుగా ఉంటుంది ఉదాహరణకి ఒక కోడిగుడ్డుని మేము చిన్నప్పుడు ఒక ఇనుప గంటెలో వేసుకొని కొద్దిగా నూనె వేసి ఆ తర్వాత నిప్పుకల మీద పెట్టుకొని అది ఆమ్లెట్ అని తినేవాళ్ళం ఇప్పుడు పెంక మీద వేసి నూనె వేసి ఆమ్లెట్ అని తింటారు రెండు వేసుకుంటారు అప్పుడు అమ్మ పనిపోయినప్పుడు కోడి గుడ్డు పెడితే అది తీసుకొని ఇవాళ గుడ్డు పెట్టలేదని చెప్పాలని ఆ తర్వాత గుడ్డును దానిలో వేసుకొని తినేవాళ్ళం అట్లా కొందరు ఎండ్రకాయలను కాల్చుకొని తినేవాళ్ళు చేపలను కాల్చుకుంటారు అలాగే సీతాఫలాలు కూడా అద్భుతమైన సీతాఫలాలు తెలంగాణ ప్రాంతంలో సీతాఫలాలు మామిడి ఇప్పుడైతే తెలంగాణ ప్రాంతం నుంచి మామిడి ఢిల్లీకి ఇరాన్కి గల్ఫ్ దేశాలు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్నాయి కొత్తగా ఈ 30 సంవత్సరాల నుంచి వేలాది ఎకరాలని మామిడి చెట్లను పెంచినారు ఇప్పుడు ఇటీవల మరి సీతాఫలాల చెట్లు కూడా వ్యాపార పంటలాగా పండించడం పెరిగింది తెలంగాణ ప్రాంతంలో తునికి పండ్లు దొరుకుతాయి తర్వాత వేప పండ్లను కూడా చిన్నప్పుడు తినేవాళ్ళం తీయగా ఉండేటి వేప పండ్లు అది ఎంత ఆరోగ్యమో తర్వాత తెలిసింది ఇరికి పండ్లను తినేవాళ్ళం అలా ప్రకృతి సహజమైనటువంటి పంటలు ఉండేటివి వీటిని తినేవాళ్ళం సహజమైన ఆహారం అంటారు నేచురల్ ఫుడ్స్ అంటాం అది మొదటి నుంచి అలవాటు మనకి పెళ్ళిళ్ళలో చాలామంది గమనించుంటారు తెలంగాణ ప్రాంతంలో ముహూర్తం అంటే జీలకర్ర బెల్లము నెత్తి మీద పెట్టి కలిపి పెట్టితే తమలపాకుతో కలిపి పెడితే పచ్చనాకు అన్నమాట తమలపాకు అంటే పెడితే పెళ్లి ముహూర్తం పూర్తి అయిపోయింది పెళ్ళి అయిపోయింది గంటె పుస్తలు అంటారు అంటే ఇప్పుడు మంగళసూత్రం అంటున్నారు గంటె పుస్తలు కట్టడం కన్నా జీలకర్ర బెల్లం పెట్టడం అనే ప్రాధాన్యత సంతరించుకున్నది ఆ ముహూర్తానికి సంబంధించి అట్లా ఎందుకు వచ్చింది మనకు వ్యాపార పంటల్లో అవి అరుదైన వస్తువులు ఉప్పు అనేది గొప్ప వస్తువు ఉప్పుకు సంబంధించినటువంటి వృద్ధిలో చాలా సామెతలు ఉన్నాయి నమ్మకహరం అంటే ఉప్పు తిన్నవాడు మేలు మర్చిపోయాడని అంటే ఉప్పు అంత విలువైనది అన్నమాట ఆ ఉప్పు శరీరంలో చాలా అవసరం లేకపోతే చాలా రకాల రోగాలు వస్తాయి అందుకే వాళ్ళ అయోడైజ్డ్ ఉప్పు ఆదివాసులకు కావాలి కొండ ప్రాంతాలలో పెడితే అందరూ వాడి రకరకాల రోగాలు తెచ్చుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వంటకాల గురించి మీరు మాతో పాటు మాట్లాడేందుకు ఇక ఇది ఇవాల్టి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం మరో కార్యక్రమంలో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి